వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. నిజంగా అయింది ఎంత? అయింది తక్కువ, కానటువంటి రైతులు ఎక్కువ. 54% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు, స్వయంగా కేబినెట్ నిర్ణయాలు. కేబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రే చెప్పిండు ఇది 31,000 కోట్లని 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 15 ఆగస్టులోగా అన్నారు. కేబినెట్ నిర్ణయం అన్నారు, కానీ చేసింది 17,000 కోట్లు, జరిగింది 22 లక్షల మంది రైతులకు. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే, చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా. నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నోటికొచ్చిన మాట్లాడుతావు, కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి? ఆ పదవికి ఉన్న గౌరవం పోదా? నువ్వు కేబినెట్లో చెప్పిందేమో 31,000, 17,000 కోట్లు చేసి రుణమాఫీ చేసిన అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకోటి కాదు. అయినా ఇంకో మాట, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2 లక్షలకు రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు 2 లక్షల రుణమాఫీకి చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అయిందంటున్నావు? 22 లక్షల మందికి అయిందంటున్నావు. మరి 36 నుంచి 22 అంటే 14 లక్షల మంది తగ్గుతారు ఎక్కడన్నా? మేము ఆనాడు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 36 లక్షల మంది రైతులకు అయింది. మరి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మందికి ఎట్లయితుంది? అంటే 14 లక్షల మంది రైతులకు నువ్వు కోత పెట్టినావు. వాస్తవానికి 36 కంటే పెరగాలి, 1,00,000కు 2 లక్షలకు తేడా ఉంది కదా. మేము ఆనాడు 1,00,000 చేస్తేనే 36 లక్షలు అయితే, నువ్వు 2 లక్షలు చేస్తే ఈ 47 లక్షలు జరగాలి కదా. కానీ 22 లక్షల మందికే చేసిన వెంటనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్యపెడుతున్నావు, ఇవాళ ఏమనుకుంటున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది.